శ్రీనివాసరెడ్డి గారు, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం. నమస్కారం వెంకట గారు, మీకు తులసిరెడ్డి అన్నకు, అదేవిధంగా కోటేశ్వరరావు గారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మూడవ కీలక ప్రత్యామ్నాయం రాబోతుంది కాంగ్రెస్ రూపంలో, షర్మిల రూపంలో. నిన్నటి వరకు మీకు టీడీపీ కూటమి, జనసేన కూటమి మీకు పోటీ అనుకున్నారు, కానీ ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ఫోర్స్ మీకు మాత్రమే నష్టం చేకూర్చబోతుంది. ఎట్లా చూస్తారు మీరు ఈ వార్తను? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదాల కారణంగా ఏదైతే విభజన సమయంలో పెద్ద తప్పులు చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేటటువంటి క్రమంలో చాలా అన్యాయం చేశారు, ఇది సహేతుకమైనటువంటి విభజన కాకుండా వివక్షతో కూడినటువంటి విభజన చేశారు. ఆ విభజన వల్ల కానివ్వండి, రాజశేఖర్ రెడ్డి గారు జీవించి ఉన్నంత కాలం రాజశేఖర్ రెడ్డి గారి మీద ఏ విధమైనటువంటి ఆరోపణలు లేకుండా ఆయన దివంగతుడైన వెంటనే ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇచ్చినటువంటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. అదంతా మారిన గాయం, అంత రివైవ్ అవుతుంది. రెండు రాష్ట్రాలు బాగుండాలి, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అక్కడ కూడా అధికారంలోకి రావాలి, వారి ప్రయత్నం వరకు ఉంటాయి కదా. ఇవాళ షర్మిల చేరిక ద్వారా, కాంగ్రెస్ పార్టీ రివైవ్ ద్వారా మీ పార్టీకి లాభమా నష్టమా ఒకటి చెప్పండి. వెంకట్ గారు నన్ను చెప్పలేదు సార్, కాంగ్రెస్ పార్టీ షర్మిలను చేర్చుకుంటే ఉపయోగమా లేదా అనేది తులసిరెడ్డి గారి మాటల్లోనే చెప్పారు. ఆమె చేత స్వాగతిస్తాం గానీ ఆమె వల్ల పొడిచేది ఏం లేదని చెప్పేసి ఆయనే చెప్పాడు. ఆమెకేం పదవి ప్రస్తావనే రాలేదు, పిసిసి ప్రస్తావనే రాలేదని కూడా ఆయనే చెప్పాడు. ఆమె మీద వాళ్ళకి ఏ అభిప్రాయం ఉందో వాళ్ళు ఆల్రెడీ చెప్పకనే చెప్పారు సార్, అది నేను ప్రత్యేకించి చెప్పక్కర్లా. వీళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ వేళ్ళనుకోవాలి, తిరిగి తన ఏదో కొంత ఓటు కోటేశ్వర అన్న చెప్పినట్టుగా ఎంతో కొంత ఓట్ షేర్ పెంచుకోవాలి అని అంటే వాళ్ళు మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారిని రాజకీయ ప్రయోజనాల కోసం రాజశేఖర్ రెడ్డి గారి పేరుని అవినీతి పరుడని ఎఫ్ఐఆర్ లో పెట్టినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముందు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే తన ఎమ్మెల్యే అయినటువంటి శంకర్రావు చేత తన రాజశేఖర్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేశారు అనే దానికి కిట్ప్రోకో ద్వారా అవినీతి కేసు పెట్టిన దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల సమాజానికి చరిత్ర రాజకీయాల్లో రాజకీయాలు శాశ్వత శత్రులు ఉండరు, శాశ్వత శత్రులు ఉండరు, రాజకీయ ఇవాళ రాజకీయాలు రేపు ఉండవు. రైట్, కాస్త పక్కన పెట్టండి. రైట్, మారెడ్డి గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. చెప్పండి, టైం ఇస్తాను.